ఇప్పుడు మామూలుగా చంటి సినిమా తీసిన ఇల్లు ఉందంట కదండి ఎదరండి ఎంత దూరం ఉంటుందండి చంటి సినిమా మొత్తం ఇక్కడ ఏ ఏరియాలు తీసారంటారు అప్పుడు చంటి సినిమా ఇక్కడండి లూట్గూరులో ఏమేమి తీసారంటారు జనవరి 10 1992 లో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా చంటి అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించగా వెంకటేష్ మీనా హీరో హీరోయిన్లుగా నటించారు వెంకటేష్ గారికి ఈ సినిమాలో నటించిన తీర్పు గాను ఉత్తమ నటుడిగా ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే ఆ సాంగ్స్ పాడినందుకు బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ ఇద్దరికి నంది పురస్కారాలు ఈ సినిమాతో వచ్చాయి ఇక ఈ సినిమా మొత్తం ఈ పల్లెటూరు చుట్టూనే తిరుగుతుంది ఇక్కడ ఉన్న చెరువు ఒక టెంపుల్ అలాగే స్కూల్ పక్కన ఉన్న చిన్న చిన్న షాపులు ఇలా ఈ ఏరియాలు మొత్తం ఈ సినిమాలో కనిపిస్తాయి మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వాడిన పెంకటిల్లు ఆ పెంకటిల్లు మండువాలోగిలి ఇల్లు ఇప్పటికీ అలానే చాలా నీట్గా వాడుతున్నారు ఆ ఇల్లును కూడా ఇప్పుడు చూడబోతున్నాం సరే లూట్కూరు వచ్చాము ఇప్పుడు లూట్కూరులో వచ్చేసరికి మొత్తం ఊరంతా ఒకసారి చూద్దాం ఊరు చూసిన తర్వాత ఈ ఊర్లో ఏంటంటే చంటి సినిమా షూట్ చేశారు ఆ చంటి సినిమా షూట్ చేసిన కొన్ని ప్లేసుల్ని అలాగే ఆ చంటి సినిమా తీసిన ఇల్లుని చూద్దాం స్టార్ట్ చేసే ముందు ముందు ఈ ఊర్లో ఉన్న స్కూల్ కాడి నుంచి చూసుకుంటూ వెళ్దాం చంటి సినిమాలో వచ్చేసరికి ఆ షాప్ కనిపిస్తుంది ఈ షాప్తో పాటు చెరువు ఇవన్నీ కూడా సినిమాలో కవర్ చేయడం అయితే జరిగింది అన్నమాట చూశారు కదా ఐడియా ఉందండి మీకు ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు అండి ఈ వెనకాల ఉందండి ఏం గుడి అండి అది పాలం తెలుగుడు సరేనా ఇల్లు ఒకటి ఓకే ఈ 1992లో చంటి మూవీ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలుసు మీనా అండ్ వెంకటేష్ ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి ఇంచుమించు మీనా గారు కూడా ఈ ఊర్లోనే ఉండి ఈ షూటింగ్ అనేది కంప్లీట్ చేశారన్నమాట ప్రస్తుతం మన ఇంటికి వచ్చాం ఈ ఇంట్లోనే మొత్తం మీనా గారు ఉండి కంప్లీట్ చేసిన ఇల్లు ఇది సరే చూద్దాం రండి లోనికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని మండువాలోగిలిలు అయితే చూపించడం జరుగుతుంది అవి ఒక రకంగా ఉంటే ఈ హౌస్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఎలా అంటే అరుగు అంటాం మనం అరుగుకి ఎదుర కూడా కొన్ని పోల్స్ వచ్చి ఇక్కడ బళ్ళు అయ్యి పెడుతున్నారు కదా ఈ ఏరియా అయితే దీనికి కొత్తగా ఉంది ఒక డిఫరెన్స్ వచ్చేసరికి పాత ఇళ్ళకి కూడా ఎదుర గార్డెన్ అనేది ఉండదు బ్యాక్ సైడ్ ఉంటుంది కానీ ఈ హౌస్ కొంచెం గార్డెన్ అనేది ఫ్రంట్ ఉంది అలాగే రైట్ సైడ్లో అంటే ఈశాన్యం వైపు నుయ్యి అనేది ఉంటుంది ప్రతి ఇంటికి కూడా అలాగే ఈ ఇంటికి కూడా ఈశాన్యం వైపు నీ కనపడుతుంది మనకి ఈ హౌస్ను వచ్చేసరికి 1930లో నిర్మించడం జరిగింది లక్ష్మీనారాయణ గారు విశ్వనాథన్ గారు ఈ హౌస్ని అయితే నిర్మించారు
అప్పట్లో కాకినాడ దగ్గర ఒక ఊరి నుంచి అయితే మేస్త్రులు కొంతమంది నిపుణులు వచ్చి ఈ ఇల్లునైతే కట్టడం అయితే జరిగిందంట. ఆ విషయాలన్నీ కూడా మనం వారి మునిమానవుడైన సురేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పట్లో ఈ ఇల్లుని మెయింటైన్ చేయడానికి మార్నింగ్ ఇద్దరు ఈవినింగ్ ఇద్దరు వచ్చి డైలీ తుడవలసి ఉంటుందని చెప్పి ఆయనే చెప్పారు. ఇక ఈ విషయాలన్నీ కూడా ఆయన నోటితోనే మనం విందాం. ఈ ఇల్లు కూడా చాలా ప్రత్యేకంగా కట్టించారు. దాని గురించి ఇక్కడ వరకు వచ్చి షూట్ చేయడం జరిగిందేమో వాళ్ళు. ఇక్కడ వరకు మామూలుగా అరుగొస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్కి బళ్ళు పార్కింగ్ అన్ని ఆ రోజుల్లోనే ముందు సైకిళ్ళు అయ్యి పెట్టుకోవడానికి ప్లానింగ్గా కట్టారన్నమాట. ఇంకా లోన్కి వచ్చేసరికి ఇది హాల్ అంటారంటారండి, ఇది హాల్ అండి. ఇది మామూలు దేవుని బాగా నమ్ముతారేమో మీరు. ఇల్లు ఏ సంవత్సరంలో కట్టారంటారండి? 1930. అది ఎవరు మీ తాతయ్య గారు అంటారా? మీ ముత్తాతయ్య గారండి. ఎంతమంది కుమారులు అండి వాళ్ళకి? ఓకేనండి. నలుగురండి. అప్పుడు 1930లో 10 మంది పిల్లలు ఉండేవారండి. ఒక రకంగా ఆ రోజుల్లో ఒక రకంగా ఉండేది మాట అండి. అప్పుడు టేక్ అంటారా మొత్తం ఇంటికి? అంటే స్వతంత్రానికి ముందేనండి ఇది కూడా. 1930 అంటే 40 అండి. అది ఏం చేసేవారు అంటారు ఆయన మీ ముత్తాతయ్య గారు అప్పట్లో? చేసేవారా? వ్యవసాయాలు అండి. ఆయన పేరండి ముత్తాతయ్య గారి పేరు ఏమన్నా? ఇద్దరు అన్నదమ్ములు కట్టించుకున్నారు, లక్ష్మీనారాయణ. ఇద్దరు కలిపి కట్టించుకున్నారండి ఇల్లు. వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నారండి. ఓకేనండి. ఓకే, ఆవిడ ఆ ఫోటో ఉందండి ఆవిడది. అంతే. సరే ఒకసారి ఇది తీసుకుంటామండి. మండువల్ ఓగిలి అండి ఇప్పుడు ఇది? ఇది ఇది మండువల్ ఓగిలి. వా ఫోటోలు ఎవరి అంటారు? లక్ష్మీనారాయణ గారి భార్య. సరే తీస్తామండి. అది అప్పుడు ఇల్లు కట్టించిన ఆవిడ ఒక అతను భార్య. ఇవ్వండి. ఓకే, మీ అమ్మగారు మీ అమ్మగారు నాన్నగారు అంటే వాళ్ళ కుమారులు ఇల్లు. మీ అమ్మగారు నాన్నగారు. ఇదంతా టేకేనండి. ఈ డిజైనింగ్ అది ఎవరు చేశారంటారు అప్పట్లో? నీలపల్లి. అక్కడ ఉండేవారు మాట అండి. అంతే ఏంటి ఈ ఇల్లుల్లో ఇలా ఈ డిజైనింగ్ మేము చూడలేదండి. గానుగ సున్నం. ఎన్ని అడుగులు గోడలు ఉంటాయండి? 18 అడుగులు. అంటే ఇది ఈ అడల్పు 18 మొత్తం. ఓకేనండి. ఇది మళ్ళీ పైకి కూడా మనకి చెక్క మెట్లేనండి. ఇదంతా టేక్. పైన ఒక స్టేర్ ఉందండి అటు. మీకు మళ్ళీ అప్పటి నుంచి అలా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది బాత్రూమ్స్ అయ్యి దీంట్లో ఏమన్నా అన్ని బయటే మామూలు. ఇదివరకు పాత పద్ధతులు అలా ఉండే కాబట్టి దగ్గరికి కట్టుకున్నారండి. అప్పుడు ఎంతమంది? 20 మంది ఉండేవారు అంటున్నారు దీంట్లో. 10 మంది కొడుకులండి. అందరు ఇంకెక్కడి నుంచి బయటకు వెళ్ళారు? ఓకేనండి. ఓకేనండి. సరే ఒకసారి అంతా తీసుకు. ఇది మండువల్ వగిలండి. ఇది వాటర్ వెళ్ళడానికి ఇక్కడ ఉందా? ఇందు నుంచి వెళ్ళిపోద్దండి. కింద రోడ్డు మీద వెళ్ళి మెయిన్ ఎందుకంటేనండి మేము కూడా అంత తిరగడం వీటి గురించి ఎవరో కానీ మెయింటైన్ చేయట్లేదండి. ఎక్కడో కానీ అంత మెయింటైన్ చేసే వాళ్ళు కనిపించట్లేదండి. పెద్దోళ్ళు అంటే మీరున్నారు, మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి బాబు ఇంట్లో ఏముంటాం చివరికి హైదరాబాద్ ఇంకే పోతుంది వెళ్ళిపోతున్నారు. ఖాళీ అండి. నెక్స్ట్ ఇల్లుని కూడా పరిరక్షించు. ఎందుకంటే ఇల్లు అయినా ఒక వస్తువు అయినా మనం జాగ్రత్తగా చూసుకుంటేనే అది బాగుంటుందండి. ఎప్పుడైతే మనం దాన్ని ఆపేసామో ఎంత మంచి ఇల్లు అయినా కూడా ఇప్పుడు మీరు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నాం మనం నువ్వు ఇప్పుడు కట్టి ఇల్లు కూడా దీనికి పనిచేయదండి. దీన్ని మనం ఒకసారి కొన్ని రోజులు వదిలేసాం అనుకోండి ఇంక పాడైపోతుంది.
సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్న పాత ఇల్లులు కానీ అవన్నీ పాడైపోతున్నాయండి అక్కడికక్కడ. నిజంగా కూడా ఇప్పుడు మీరు ఎంత మెయింటైన్ చేయడం బట్టి ఎలా ఉంది, అలా ఎన్నాళ్ళు మెయింటైన్ చేసినా ఉంటుంది, దానికి ఏం కావాలో ఏంటో చూస్తూ ఉంటాం. బిల్డింగ్ అయినా అంతే కదండి, పని ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తారండి పని అంతా? ఇప్పుడు మీరు చేసుకోవాలన్న ఇబ్బంది అండి. పొద్దున్న ఇదంతా తుడిసి చేసుకోండి, ఇద్దరు మనుషులు ఖచ్చితంగా రావాలి. ఇద్దరు వచ్చి పొద్దున్న రోజు డైలీ చేయాల్సిందే, చేసుకెళ్ళిపోతారు, నెలకి ఎంత ఇచ్చేస్తారు. మీరు చేసుకోవాలన్న కష్టమేనండి ఈ చివరి నుంచి. ఇప్పుడు ఎంత స్థలంలో ఉంటుంది అంటారు ఇల్లు? ఇది మొత్తం 50 సెంట్లు, ఇది 2500 గజాలు. ఓకేనండి, ఓకే. 50 ఎన్ని గదులు ఉన్నాయండి ప్రస్తుతం ఇంట్లో? 20 గదులు ఉంటాయండి. 20 గదులు ఉంటాయి. మరి 20 గదులు అంటే వాళ్ళ రోజు వాళ్ళు రాబోతే మనకి ఇబ్బంది. ఇది అట్టుకండి, మామూలుగా ఏం పెట్టుకుంటారండి పైన? స్టోర్ చంటి సినిమా తీశారు కదండి, ఏం పాట తీశారంటారు ఇంట్లో? మాస్టర్లు మీనా గారు. చేశారా చాలా సినిమాలకి అడుగుతున్నారు కానీ ఇవ్వట్లేదు అనమాట అండి. ఈ పక్క పోర్షన్ మీరుంటారు, ఇది మీ అమ్మమ్మ గారి ఇల్లు అండి. మీ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చారన్నమాట. చిన్నప్పుడు సినిమా తీసినప్పుడు మీరు ఏమైనా ఉన్నారండి వెంకటేష్ గారు మూవీ తీసినప్పుడు? పైకి వెళ్ళొచ్చు అంటారు అక్కడికి. ఇంక ఇవ్వట్లేదు మాట అండి షూటింగ్స్కి. ఇంకా ఇదంతా హాల్ బయట వచ్చిందండి ఇదంతా. చాలా బాగుంది ఇదంతా. చుట్టూరు పారి ఇదంతా. ఎంత టేకే కదండి కంప్లీట్ టేక్? ఈ డిజైన్లు కూడా అప్పుడు ఎన్నాళ్ళు కట్టారంటారు ఇల్లు అసలు? ఇది నీలపూర్ అండి, నీలపల్లి కాకినాడ దగ్గర, యానం దగ్గర నీలపల్లి. డీటెయిల్స్ కూడా ఇంక దొరకలేండి, నెక్స్ట్ జనరేషన్కి ఈ డీటెయిల్స్ కూడా తెలియదండి. పైకి వెళ్దాం, పైకి అప్పట్లో ఎందుకు వాడేవారు అంటారు ఇది? ఇలాగ ఈ హాల్ కింద వాడుకునేవారు అంటారా? ఇక్కడ కూర్చీ ఈ రెండు ఎవరో ఉండేవారు అనమాట ఇంట్లో. ఇంక ఇలాగ ఫ్రెష్గా ఇది అంతా చూసుకోవడానికి కూర్చునేవారు అనమాట. ఏంటి
అక్కడ ఉన్నా ఇక్కడ నుంచి అక్కడ ఉన్నాయన్నమాట జూమ్ చేయండి అయ్యి పక్క వచ్చింది అలా క్లారిటీ అక్కడికి వెళ్ళేవారు అన్నమాట అది కూడా ఒక రకమైన ఎక్సర్సైజ్ అండి అప్పట్లో అక్కడ కట్టుకున్నాం మేము ఈ పక్క దొడ్డు కూడా ఓకే అక్కడి నుంచి కూడా కష్టం అవుతుందని మొన్న కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేశారు చూడండి మరి అక్కడికి వెళ్ళొస్తాం అంటే దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ వెళ్తానికి ఒక 500 మీటర్లు వస్తానికి ఒక 500 మీటర్లు ఈ గోడ సెక్యూరిటీ మాట అండి ఎవరికన్నా అలా ఉండేలండి అంటే అప్పుడు కూడా అన్నీ ట్రెడిషనల్గా ఆలోచించేవారండి బాత్రూమ్ ఇంత దూరంలో ఉంటే ఇంత ఎక్సర్సైజ్ అవుద్ది అని పింక్ అని పైన బంగాళ పింక్ బిల్ల పింక్ అంటే దానిపైన బంగాళ పింక్ వేసారన్నమాట ఓకే ఓకే ఎదరంతా పింక్ ఇదంతా తొడవాలంటే ఇద్దరు 1970లో వచ్చిందండి కరెంట్ ఈ ఊరికి అప్పుడు కరెంట్ ఉండేది కదా ఇల్లు కట్టినప్పుడు 1970లో స్తంభాలు వేసి కరెంట్ వేసారన్నమాట అండి అప్పుడు కాదు కరెంట్ లేదు మరి ఇల్లు అంతా ఎలా చూసుకుని దీపాలు అండి అప్పుడు ప్రతి గది దీపాలు బాబా ఇవన్నీ ఏంటంటే రకంగా ఉంటుంది కానీ అసలు ఆ టైంలో ఎలా ఉండేవారు ఏంటని ఇప్పుడు అనిపించదు అండి మనకి అప్పుడే పాదు ఇప్పుడు ఎలా ఇప్పుడు రావట్లేదు కదండి అలాంటి అసలు సినిమా ఎక్కువ పాటు ఈ ఊళ్ళోనే తీశారు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో చూద్దారండి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే మనం వచ్చే టైంకి ఎక్కడ గుళ్ళు అయితే ఓపెన్ లో ఉండట్లేదు మార్నింగ్ టైం అయితే ఓపెన్ లో ఉండొచ్చు కానీ ఈ గుడి చాలా నీట్ గా ఉంది చూడడానికి అది చుట్టూ ఖాళీ ప్లేస్ అన్నమాట మొత్తం ఇదంతా ఖాళీ ప్లేస్ పొలాలు చాలా చూడడానికి కూడా లొకేషన్ రాగానే ఉంది చూసారు కదా ఈ గుడి అంతా ఈ గుడిలో ఇక్కడ ఎప్పుడో తొవ్వి నెయ్యి ఉంది ఆ నెయ్యి మీద పేర్లు ఉన్నా పేర్లు ఏమన్నా చూద్దారండి ఒకసారి పేర్లు వచ్చేసరికి కోకవరపు శేషారావు గారు నిర్మించబడిన సంవత్సరం వచ్చేసరికి 1987 అన్నమాట ఈ సినిమా వచ్చి సంటి సినిమా 1992లో తీశారు ఇక ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్లో కూడా షూటింగ్ అయితే చంటి మూవీ షూటింగ్ అయితే జరిగింది ఒక్క చంటి మూవీనే కాదు ఈ ఊర్లో ఇందాక మనం చూసిన ఇంట్లో వచ్చేసరికి సాయిబాబాకి సంబంధించిన వేరే లాంగ్వేజెస్కి సంబంధించిన షూటింగ్స్ కూడా చాలా జరిగినాయి అంట ఇంకా దాంతోపాటు ఇంకా మూవీస్ కూడా జరిగినాయి అక్కడే కాదు ఈ ఇక్కడ వచ్చి ఈ ఊర్లో కూడా చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి రీసెంట్గా కూడా ఏదో 2-3 మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్స్ తీశారని చెప్పి ఇక్కడ గ్రామంలో ఉన్న స్థానికులు అయితే చెప్పారు మరి ఇదండి చంటి మూవీ తీసిన హౌస్ అండ్ ఊరు గురించిన వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నచ్చకపోతే అన్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్లో తెలియజేయండి